हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लाइफ इन लिटिल थिंग्स। ఈ రోజు వచ్చేసి నేను మా హస్బెండ్ బర్త్డే కి ఎలా డెకరేట్ చేశాను, ఏమేం సర్ప్రైజెస్ ఇచ్చాను, కేక్ ఎలా ప్రిపేర్ చేశాను అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। నేను చూస్ చేసుకున్న థీమ్ వచ్చేసి చెస్ గేమ్ థీమ్। ఎందుకు చెస్ గేమ్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నానంటే మా హస్బెండ్ కి చెస్ అంటే చాలా ఇష్టము, ఆయన ఫ్రీక్వెంట్ గా ఆడుతూ ఉంటాడు। So I felt he'll be liking the decoration and all। దాని గురించి నేను ఎలా ఫస్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా, ఏం చేయాలన్నా, సో నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో మీకు చూపిస్తాను। ఫస్ట్ నేను ఒక పేపర్ పైన ప్లాన్ చేసుకున్నాను। ఏంటంటే ఫస్ట్ ఒక వాల్, మన ఎక్కడైతే మనం డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వాల్ మెజర్మెంట్ తీసుకొని చుట్టూ నేను ఒక బార్డర్ లాగా లీవ్ చేద్దాం అనుకుంటున్నాను। తర్వాత నేను చెస్ బోర్డ్ ఏదైతే బాక్సెస్ లాగా, టూ కలర్స్ బాక్సెస్ లాగా ఉంటుందో ఆ ఒక ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను। దాని గురించి కాలమ్స్ రోస్ లాగా మెజర్ చేసుకున్నాను। దీనికి వచ్చి నేను టూ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను। యూజువల్గా చెస్ బోర్డ్ వచ్చి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కదా, కానీ ఇక్కడ అబ్బాయిలు బ్లూ కలర్ ఇష్టపడతారు కాబట్టి నేను టూ కలర్స్, ఒకటి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను। సో ఈచ్ క్యూబ్ వచ్చేసి ఇది అకార్డింగ్ టు మన వాల్ అన్నమాట। సో ఇప్పుడు నేను ఈ టూ కలర్ షీట్స్ని స్మాల్ స్మాల్ పీసెస్ లాగా చూపిస్తాను, ఎలా పీసెస్ కట్ చేశానో చూపిస్తాను। సో ఈ క్యూబ్ వచ్చేసి మనకి ఈక్వల్ పార్ట్స్గా ఉంటే మనం వాల్ పైన స్టిక్ చేసినప్పుడు అది చూడడానికి మనకి చెస్ బోర్డ్ లాగా కనిపిస్తుంది। సో మనం ఇప్పుడు ఈ పీసెస్ని కట్ చేసుకుందాము। నేను ఇక్కడ ఈ క్యూబ్స్ చిన్న సైజులో చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా రావడం కోసం। ఈ క్యూబ్ సైజ్ మన వాల్ని బట్టి మనం పెంచుకోవచ్చు। సో ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ అరేంజ్ చేసుకుంటాను, దానికి వచ్చేసి టూ ఆల్టర్నేట్ కలర్స్ పెట్టాలి సో దట్ ఇట్ విల్ లుక్ లైక్ చెస్ బోర్డ్। సో మనం ఇలా ఆల్టర్నేట్ కలర్స్ క్యూబ్స్ అన్నీ ప్లేస్ చేస్తూ వాల్లో మనకి ఎంతవరకు మనము ఈ ప్యాటర్న్ ఫిల్ చేయాలనుకుంటున్నామో, సో ఈ ప్యాటర్న్ అంతా ఫిల్ అయ్యేంతవరకు ఈ క్యూబ్స్ని ప్లేస్ చేసుకోవాలి। తర్వాత సెలో టేప్ తీసుకొని మనం ఈ ప్యాటర్న్స్ని జాయిన్ చేద్దాం। మనం ఇలా గ్యాప్స్ లేకుండా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేస్తూ ఈ ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం టర్న్ చేసి చూస్తే దిస్ విల్ లుక్ లైక్ చెస్ బోర్డ్। ఈ ఏరియా మనం మెజర్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మన వాల్, ఇది వచ్చేసి మనం ఫిల్ చేసుకోవాలనుకున్న ప్యాటర్న్, చెస్ బోర్డ్ ప్యాటర్న్।
సో ఈ ఏరియా ఫిల్ చేసుకోవడానికి ఈ ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చెస్ బోర్డ్ పీసెస్ యాడ్ చేశాను, అవి ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చెస్ బోర్డ్లో చాలా పీసెస్ ఉంటాయి కదా, కొన్ని పీసెస్ యాడ్ చేసుకున్నాను నా థీమ్లో. అవి వచ్చేసి కింగ్, క్వీన్, నైట్, హార్స్ అంటాము. ఇంకొకటి వచ్చేసి రూక్, ఎలిఫెంట్ అంటాము. సో ఇవి నేను ఎలా చేసుకున్నాను అంటే ఈ గోల్డెన్ పీసెస్ వచ్చేసి మనకి కార్డ్ స్టాక్ అని ఇలా ఒక గోల్డెన్ షీట్, ఒక థిక్ షీట్ దొరుకుతుంది అమెజాన్లో, అలా ఉంటాయి. ఈవెన్ మనకి నార్మల్ స్టేషనరీస్లో కూడా దొరుకుతాయి. వీటిని తీసుకొని ఫస్ట్ నేను ఈ షీట్ తీసుకొని ఫస్ట్ నేను ఏవైతే పీసెస్ చూస్ చేసుకున్నానో వాటిని డ్రా చేసుకున్నాను పెన్సిల్. లైక్ ఇప్పుడు కింగ్ వచ్చేసి మనకి ఇలా పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఏదైతే డ్రా చేసుకున్న ప్యాటర్న్ ఉందో అది సీజర్స్తో కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ పీసెస్ అన్నీ రెడీ అయిపోతాయి. ఈ 3 పీసెస్ కూడా నేను ఇలా ఓకే ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ రూక్ వచ్చేసి అన్ని పీసెస్ ఒకేలాగా ఉంటే బోర్గా ఉంటుంది కదా, సో నేను ఈ రూక్ వచ్చేసి కొంచెం క్వర్కీగా ఉండేలాగా చూసుకున్నాను. దాని గురించి నేను ఒక ఎలిఫెంట్ ప్యాటర్న్ ఉంది, అది ఇలా హ్యాపీ బర్త్డే మెసేజ్ ఉన్న పేపర్ బ్యాగ్ తీసుకున్నాను. మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. సో ఈ పేపర్ బ్యాగ్ చూస్తే మీరు ఇక్కడ మనకి ప్యాటర్న్ వచ్చేసి కేక్ షేప్లో ఉంది, పైన హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఇది వచ్చేసి పేపర్ బ్యాగ్. దీనిలాగానే నేను ఇలా ఎలిఫెంట్ ప్రింట్ ఉన్న పేపర్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఈ ఎలిఫెంట్ ఏ వరకు అయితే ఉందో ఆ షేప్ అంతా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ నా థీమ్, నా డెకరేషన్లో నెక్స్ట్ వచ్చేసి బర్త్డే బ్యానర్. ఆ బర్త్డే బ్యానర్కి కూడా నేను ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ డ్రా చేసుకొని ఇలా బర్త్డేలో బి ఆర్ ఇలా అన్ని లెటర్స్ డ్రా చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. సో ఇలా ఈ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇది వచ్చి ఓల్డ్ బ్యానర్ ఒకటి ఉండింది నా దగ్గర, వాటికి డిఫరెంట్ కలర్ లెటర్స్ ఉన్నాయి, ఆ లెటర్స్ తీసేసి ఈ సేమ్ కలర్ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రింజెస్ యూస్ చేసి ఇవి గోల్డ్ కలర్ లెటర్స్ యాడ్ చేశాను. సో నా బర్త్డే బ్యానర్ రెడీ అయిపోయింది. నా బర్త్డే బ్యానర్ రెడీ అయిపోయింది. మనకు కావాలంటే ఇవి స్టేషనరీస్లో కూడా దొరుకుతాయి, లేదంటే అమెజాన్లో కూడా ఉంటాయి. లేదు మనం చేసుకోవాలి అంటే కూడా ఇది చాలా ఈజీ. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ పీసెస్, చెస్ బోర్డ్ పీసెస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిపైన ఈ ప్యాటర్న్ పైన ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. తర్వాత కింద ఒక లైన్ బెలూన్స్ యాడ్ చేశాను నేను. ఈ బెలూన్స్ వచ్చేసి ఏ కలర్స్ అయితే నేను ఈ ప్యాటర్న్కి యూస్ చేశాను సేమ్ అవే యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే కేక్. నేను కేక్ కూడా సేమ్ ఈ కలర్ కాంబినేషన్స్లోనే తీసుకొని చెస్ థీమ్ లాగా, చెస్ బోర్డ్ అండ్ చెస్ పీసెస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను వాల్ పైన బెలూన్స్తో ఒక స్క్రీన్ అరేంజ్ చేశాను. ఆ స్క్రీన్ పైన మా అత్తయ్య, మావయ్య, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్కి బర్త్డే విష్ చేస్తున్నట్టు ఒక వీడియో క్లిప్ ప్లే చేశాను. నేను ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను, నేను ఎలా డెకరేట్ చేశాను అండ్ కేక్ ఎలా అరేంజ్ చేశాను, ఇంకా దాంతోపాటు
మా హస్బెండ్కి నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా అరేంజ్ చేశాను డిఫరెంట్గా అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. సో అదండి నేను మా హస్బెండ్కి చేసిన బర్త్డే డెకరేషన్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.